నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సహజంగా మనం ఇండస్ట్రీలో ఒక హీరో ఒక హీరోయిన్ ఈ రోజు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగితే రేపు వీళ్ళు వేరే వాళ్ళతో వాళ్ళు వేరే వాళ్ళతో తిరగడము లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయడము టూర్స్కి వెళ్ళడము ట్రావెల్ చేయడము మనం చూస్తూనే ఉంటాం జనరల్గా. అంటే అది పెద్ద విషయం ఏం కాదు అనుకుంటారు కదా. సో మొన్నటి వరకు త్రిషాతో ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు అంటే బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు బిందు మాధవితో డేటింగ్లో ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనా, ఎందుకు అని? యాక్చువల్గా ఏం జరిగిందంటే, బిందు మాధవిని మొన్న ఇది న్యూస్ సెన్స్ ఇది చేశారు కదా, వెబ్ సిరీస్. అవును, ఈ మధ్య ఈ అమ్మాయి ఓటీటీలో అన్ని హిట్లు బాగానే కొడుతుంది. మొన్న కూడా ఒక అదేంటిది యాంగర్ టేల్స్ బాగా సక్సెస్ అయింది, దాంట్లోనూ మంచి క్యారెక్టర్ చేసింది న్యాచురల్గా. ఇప్పుడు దీంట్లో న్యూ సెన్స్ నవదీప్, సో బాగుంది, దీనికి మంచి టాక్ వచ్చింది, అందరూ బాజు అంటే ఇంప్రెస్ అవుతున్నారు. ఈ రకంగా మైకులు వచ్చాయి. ఈవిడ చెప్పింది క్యాజువల్గా, మీరు ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా? యా అంతే, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకు నక్కడం అంటే, ఏదో రోజు మళ్ళీ చూసినప్పుడు ఏదో అను తప్పు చేస్తున్నానా? యా ఆఫ్ కోర్స్. ఎవరంటే వరుణ్ మునియన్తో ఉన్నాను, మన త్రిషతో ఇంతకుముందు నిశ్చితార్థం దాకెళ్ళి కట్ చేసుకున్నారు చూసావా ఒక డెసిషన్ని ఆయన. సో అందాడు వరుణ్ మునియన్ అంటే ఈ త్రిష అంటే అవును ఆయనే అన్నాడు. ఓహో, అందుకేనా త్రిష వాళ్ళది క్యాన్సిల్ అయింది అంటే, అట్లా ఏం లేదు, వాళ్ళతో బ్రేకప్ అయిన తర్వాతే ఈమెతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందేమో కదా. అంతేగాని బిందు మాధవి వల్ల వాళ్ళదేమీ బ్రేకప్ అవ్వలేదు. ముందు నుంచే మేము ఫ్రెండ్స్, ఆమె బ్రేకప్ అయిందని తెలిసిన తర్వాత నేను ఆయనతో నేను డేటింగ్లో ఉన్నాను అని చెప్పేసి అమ్మాయి చెప్పుకొచ్చింది, ధైర్యంగా చెప్పుకొచ్చింది. అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే, బిగ్ బాస్లో ఉన్న రోజులు కూడా ఈమెకి ఇట్లా ఎఫైర్స్ ఉన్నాయని ఎప్పుడు బయటికి రాలేదు. అవును, అండ్ ఈమె కోసం కూడా వరలక్ష్మి శరత్ కుమార్ వచ్చింది స్టేజ్ పైకి చూసావా, హౌస్లోకి ఏమో వాళ్ళ డాడీ వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ మొత్తంలో ఈమెతో పాటు అందరూ ఇంప్రెస్ అయ్యారు. ఈమెతో ఒక మంచి ఫ్రెండ్స్ లాగా శివ అండ్ ఈ అమ్మాయి ఉండడం, ఈమె తీరుకి అందరూ ఇంప్రెస్ అవ్వడం. ఇంకో పక్క నటరాజు కానీ ఆ పక్క ఇంకా ఆ అబ్బాయి కానీ ఎంత దాడి చేసినా స్ట్రాంగ్ ఉండడం, లాస్ట్ వరకు వచ్చింది బాగా నెక్కొచ్చింది, అందరం చూసాం. చాలామంది కూడా బిందు మాధవిలా ఉండాలనుకుంటున్నాం మేము, డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నారు. అసలు కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, స్ట్రైట్ తెలుగు టెలివిజన్ షోలో కాకుండా ఓటీటీలో ఆమెకు అవార్డు వచ్చింది. స్ట్రైట్ తెలుగులో ఇప్పటివరకు ఒక మహిళకి రాలేదు అని అందరికి ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. అండ్ బిందు మాధవ్ ఓవరాల్ షీఈస్ గుడ్ బట్ అప్పుడు కూడా అన్నారు కదా, ఓటీటీలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్లో డైరెక్ట్ అంటే టీవీలోకి వచ్చే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని మేబీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నారు. లేదు, ఈ అమ్మాయి ఇక బిజీ అయిపోయింది, కొంతమందికి దశ తిరుగుద్ది. దివి ఫస్ట్ అంతకుముందు ఆ పిల్ల ఎవరికి తెలియదు, ఇప్పుడు వరుస పెట్టి పుష్ప అన్ని మంచి మంచి సినిమాలు చేస్తుంది, వెబ్ సిరీస్లు చేస్తుంది, సాంగ్స్ చేస్తుంది, షీఈస్ గుడ్ బిజీ. నెక్స్ట్ అలాగే ఈ అమ్మాయి కూడా మంచి మంచి వెబ్ సిరీస్లు అండ్ ఇంకా సూపర్ సినిమాలు ఉన్నాయి ఇవి రావాల్సిన విడుదలయ్యేవి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది. అండ్ ఇవి ఉన్నాయని హిట్ అవుతున్నాయి కదా, సెకండ్ ఇన్నింగ్స్ బాగా సెట్ అయింది. 40 ఏళ్ళ వయసు ఇప్పుడు వచ్చి మంచిగా మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసి మంచి మంచి హిట్లు కొడుతుంది అంటే ఎవరు ఉన్నారు ఇవాళ? రేపు పైగా అన్ని ఏజ్ అమ్మాయిలాగా అంత ఏజ్ ఉన్న అమ్మాయిలో కూడా లేదు తను. సో షీఈస్ గుడ్ ఓవరాల్, ఫిజిక్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది, చక్కగా ఉంది, ఒదిగిపోయింది. సో ఇట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలామంది పొగుడుతున్నారు, ఎంత డేరింగ్గా డాషింగ్గా చెప్పావు, ఎవరు ఇలా మాట్లాడరు కదా ఇవాళ రేపు. ఆ శోభిత లాంటి వాళ్ళు ఎంత అడిగినా చెప్పరు, ఏయ్ చెప్పు 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 అన్నారు అవచ్చి నేను చెప్పనంటది, లేకపోతే చెప్పి చెప్పనంటే చెప్పి పోతుంది కన్ఫ్యూజ్ చేసుకుంటూ. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అవును బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆమె బ్రేకప్ అయిన తర్వాత నేను అతనితో నేను ఇట్లా ఉన్నాను అని చెప్పేసరికి అందరూ సర్ప్రైజ్. మొన్న హన్సిక గుర్తు వచ్చింది అందరికీ, హన్సిక కూడా అంతే, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి ముఖం ఎత్తుకొని వచ్చింది. ఆ అబ్బాయినే మళ్ళీ ఈమె పెళ్లి చేసుకోవడం విచిత్రం అనిపించింది, ఆ పెళ్లిలో మళ్ళీ ఉండడం ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళి అంటే వాళ్ళ బ్రేకప్ అయ్యాక నేను చేసుకున్నాను అని చెప్పేసింది ఈమె కూడా డైరెక్ట్గా, నా వల్ల వాళ్ళకేం అవ్వలేదు అని.
కాకపోతే ఇక్కడ ఈమె డైరెక్ట్గా వివరణ ఇచ్చేసరికి అందరు ఇంప్రెస్ అవుతున్నారు. ఈమె ఫ్యాన్ బేస్ ఇంకా పెరిగింది దీనివల్ల. అంటే బేసిక్గా ఒక డేటింగ్ రూమర్లు అవి రూమర్లు వస్తాయంటే ఆ పిల్ల అట్లాంటిదట ఇట్లాంటిదట అనే వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈమె స్టేట్మెంట్ ఇవ్వగానే ఈమె వాల్యూ పెరిగిందని చెప్పుకోవాలి. సో ఇవాళ అంటే ఇంత డేరింగ్గా చెప్పింది అంటే ఇప్పుడు ఆ న్యూస్ సెన్స్ ఆ సినిమా కూడా అదే జర్నలిస్ట్ బేస్డ్ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అంత స్ట్రాంగ్ పర్సన్గా ఉండేవాళ్ళు వీళ్ళు రియాలిటీ షోలో ఈమెను చూశారు కాబట్టి ఈమెను ఎంచుకున్నారు. పాత్రకి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఒరిజినల్ లైఫ్లో కూడా డేరింగ్ అండ్ డాషింగ్ అడిగిన దానికి అడిగినట్టు సమాధానం చెప్పింది. సో ఇట్లా ఇవాళ రేపు చాలామందికి బిందు మాధవి ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈమె కూడా కెరీర్ ఇప్పుడు చాలా ప్లస్ అయింది. రేపటి రోజు ఒక పాన్ ఇండియా సినిమా కూడా ఉంది ఈమెది, ఇంకా రిలీజ్ అవ్వాలా అదేదో ట్రైలర్ తిరుగుతుంది ఒక 4-5 మంత్స్ నుంచి ఇంటర్నెట్లో. సో అది చూసిన తర్వాత ఒకవేళ పాన్ ఇండియా మూవీ కూడా వస్తుంటే కనుక బిందు మాధవి రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలు లేకపోతే ఒక టైంలో ఇంకా అయిపోయింది కెరీరు ఫ్యూచర్ అని అనుకునే టైంలో ఈ ఓటీటీస్ వెబ్ సిరీస్ ఒక చెప్పాలి అని అంటే ఇంతకుముందు సీరియల్స్లో కనిపించేవాళ్ళు ఇప్పుడు సీరియల్స్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వెబ్ సిరీస్లు చేయడానికి ఓటీటీలో రిలీజ్ అయ్యే కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకు కూడా ఒక కెరీర్ వస్తుందని అనుకోవచ్చు కదా మనం. అవును, ఇంతకుముందు ఏంటంటే ఒక ఇది అయిపోయింది అంటే వెంటనే టీవీ సీరియల్ రావడం. ఆనందం హీరో ఆకాష్ కూడా జర్మనీలో సీరియల్ చేస్తున్నారు. అరే ఏంటి, అదేదో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తే అది వేరు కదా. నువ్వు సినిమాలో ఉన్నట్టే అదే హీరో అన్నట్టుగా చూస్తున్నారే తప్ప పెద్ద విచిత్రం ఏం లేదు. సో నీ సెంట్రికే నడుస్తుంది. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తుంటే సీరియల్స్కి వచ్చేసరికి ఇక అయిపోయింది లేదు, ఇంకా తర్వాత కెరీర్ ఉండదేమో. ఇంకా అందులోనే సీరియల్లోనే మనం చూస్తాం ఫస్ట్ హీరో ఉంటారు, తర్వాత బుగ్గలు వస్తాయి, పొట్ట వస్తుంది, తర్వాత తండ్రి అయిపోతాడు అదే అంతే. ఇంకా నెక్స్ట్ సినిమాల్లో కూడా ఆ క్యారెక్టర్లు రావు. అదే వెబ్ సిరీస్ చేస్తే అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ సినిమాలు ఈక్వల్ బిజీ అవుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు వస్తుంది, స్టార్స్ అవుతున్నారు. ఇప్పుడు అంజలి చూడు ఎంత చక్కగా కెరీర్ ఎంచుకుందో. సీతం వాకిట్లో అంజలి గుర్తుపడతారు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో మంచి మంచి వెబ్ సిరీస్లు ఫాల్ అని మొన్న అదని మంచి మంచి సినిమాలు వెబ్ సిరీస్లు చేసింది. అండ్ ఈవెన్ నవదీప్ కూడా కొంచెం కెరీర్ మూవీస్లో హీరోగా ఇప్పుడు ఆయనకి లేకపోతే వెబ్ సిరీస్లోకి వచ్చాడు. ఈవెన్ నవీన్ చంద్ర కానీ చైతన్య కృష్ణ కానీ ఈ వెబ్ సిరీస్లు చేస్తూ ఉండడం వల్ల ఒక 2-3 సినిమా ఆఫర్స్ కూడా దక్కించుకుంటున్నారు. అవును, అలాగే బాలాదిత్య కూడా. అవును, హీరోగా సినిమాలు లేవు కాబట్టి చక్కగా వెబ్ సిరీస్ మెయిన్ చేసుకుంటే ఆయన కూడా. అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా అబ్బాయికి కలిసి వచ్చిందని కలిసి వచ్చింది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే కెరీర్ని అంటే సినిమాల్లో కెరీర్ అయిపోతే ఇంకా అంతే మా పరిస్థితి అని చెప్పేసి ఊరికే తాగుతూ రోడ్లమ్ తిరిగే వాళ్ళం కూడా చూసాం. కానీ టాలెంట్ నిరూపించుకోవాలంటే ఇంకా వెబ్ సిరీస్లు ఒప్పుకుంటూ పోతే సేమ్ సినిమాలానే కదా వాళ్ళు కూడా షూట్ చేసే. అండ్ ఆర్టిస్టులు కూడా సినిమా ఆర్టిస్టులే ఉంటారు, ఫ్యాడింగ్ ఆర్టిస్టులు కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. మరి ఈ సీరియల్ అయితే ఇప్పుడు పొద్దున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు లాగా ఉండవు కదా. అవి కూడా 5-6 గంటల్లో షూట్ అయిపోతుంది, డీసెంట్గా ఇంటికి రావచ్చు. సో బేసిక్గా అందరూ ఈ బిందు మాధవి లాగే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చే వాళ్ళందరూ కూడా అటు ఓటీటీ కానీ ఇటు ఇవి కానీ చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తే నిజంగా ఎప్పుడైనా సరే అంటే లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్.